నిపా వైరస్ కేరళపై ముప్పేట దాడి చేస్తోంది. అంతు చిక్కని ఈ వైరస్ బారిన పడి కేరళలో ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేంద్రం, కేరళ సర్కార్ అప్రమత్తమైంది. దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ వెలుగులోకి రాని నిపా వైరస్ కేరళలో విజృంభిస్తుండటంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమయ్యాయి. ఈ నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తోంది. గబ్బిలం, పందువులు ఈ వైరస్కు వాహకాలుగా పనిచేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చెట్ల నుండి రాలిపడిన పండ్లను, కొరికిన గుర్తు ఉన్న పండ్లను తినొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. మలేసియాలోని నిపా ప్రాంతంలో తొలుత ఈ వ్యాధిని గుర్తించారు. అందుకే నిపా వైరస్గా నామకరణం చేశారు. మలేసియాతో పాటు వివిధ దేశాల్లో ఈ వ్యాధి బారిన పడి అనేక మంది చనిపోయారు. ఈ వ్యాధి మన దేశంలో తొలుత పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసింది. నిపా వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3 నుంచి 14 రోజుల వరకు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, ఫిట్స్, శ్వాసకోశ ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్ళి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్ లేదు. ఆసుపత్రుల్లో సిబ్బంది భద్రత కోసం ప్రొటెక్టివ్ సూట్లను తెప్పిస్తున్నారు.